యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలపు ఐదవ బుధవారము అతడు దేవదూతను పంపి తనను సేవించు వారని కాపాడెను మొదటి పట్టణము దాని గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు తొంభై ఒకటవ వచనము నుండి తొంభై రెండవ వచనం వరకు మరియు తొంభై ఐదవ వచనము రాజువారితో షడ్రకు మేషకు అభేద్మో అనువారులారా వినుడు మీరు నా దైవములను కొలువకుండుటయు నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా ఇప్పుడు మీరు బూరలు పిల్లన గ్రోవులు తంత్రి వాయిద్యములు వీణలు స్థుతులు మొదలైన వాయిద్యములు సంగీతము వినగానే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు లేదేని మిమ్ము తక్షణమే ఘనఘనమండు కొలిమి బట్టిలో పడద్రోయింతును నా భార్య నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడునూ లేడు అని పలికెను అందుకు షడ్రకు మేషకు అబెద్మో రాజా ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండము నుండి మీ భార్య నుండి రక్షింపగలడేని రక్షించును కానీ అతడు మమ్ము కాపాడుకున్న మేము మీ దైవములను మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని ఆరాధింపబోమని దేవరు వారు గ్రహింతురు గాక్క అనిరి ఆ పలుకులకు నెపుగజ్నేశురు మండిపడెను షడ్రకు మేషకు అపేద్గోల వైపు చూడగాని అతని ముఖకళ మారిపోయెను అతడు కొలిమి బట్టీని ఏడు రెట్లు అదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను ఆ ముగ్గురు మనుషులను బంధించి గనగన మండు కొలిమి బట్టీలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యులైన వారితో చెప్పెను అంతటా నిపుగజ్నేశ్వరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున వేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి అతడు అట్లయినచో నాకు నలుగురు మనుష్యులు చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి వారికి బంధనములు లేవు ఎట్టి బాధలను కలిగినట్లు లేదు నాలుగవ వాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనిను అప్పుడు రాజు ఇట్లనెను షడ్రకు మేషకు అభేద్మోల దేవునికి స్థుతి కలుగునుగాక అతడు తన దేవదూతను పంపి తనను విశ్వసించి సేవించు వారిని కాపాడెను వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మొక్కరైరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నుతియు సదా గౌరవమును ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు మీరు సత్యమును గ్రహించదరు సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను మేము అబ్రహాము వంశీయులము మేము ఎన్నడును ఎవరికి దాసులమై ఉండలేదు మీరు స్వతంత్రులగుదురు అని ఎట్లు చెప్పగలవు అని వారు అడిగిరి అందుకు యేసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు దాసుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు కాడు కాని కుమారుడు కుటుంబమునకు చెందినవాడు కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడలా నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును అయినను మీరు నా బోధను అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన విషయములను చెప్పుచున్నాను మీరు మీ తండ్రి యొద్ద వినినవాణిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను అంతటవారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిది అందుకు యేసు మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు కాని దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చెంప యత్నించుచున్నారు అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను వారు మేము జారిని సంతానము కాము దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి అందుకు యేసు నిజముగా దేవుడి మీ తండ్రి అగుచో మీరు నన్ను ప్రేమించి ప్రేమించియుండెడివారు ఏలైనా నేను ఆయన యొద్ నుండి బయలుదేరి వచ్చియున్నాను ఆయన పంపుట వలననే వచ్చి తిని కాని నేను స్వయముగా రాలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక